హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ అండ్ హెల్దీ షేరింగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీతో నేను ఒక మంచి హోమ్ మేడ్ వెయిట్ లాస్ డ్రింక్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ వెయిట్ లాస్ డ్రింక్ అనేది మన బాడీలో ఉండేటటువంటి అన్నెసెసరీ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వెయిట్ లాస్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అన్ని చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అంటే టర్మరిక్ టీ. సో ఈ టర్మరిక్ టీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏదైనా ఒక కప్ కానీ గ్లాస్ కానీ తీసుకొని అందులో మనము 1/4 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పసుపు అందరిలలో కామన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో 1/2 స్పూన్ మనం ఇక్కడ పసుపుని యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం కొంచెం దాల్చిన చెక్క పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చిన్నామన్ ఉంటుంది కదా, సో చిన్నామన్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం యాడ్ చేయాల్సినటువంటి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్. నల్ల మిరియాలు ఉంటాయి కదా, సో దాన్ని కూడా మనం పౌడర్గా చేసుకొని ఇలా కొంచెం నల్ల మిరియాల పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ నల్ల మిరియాల పౌడర్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనము హాట్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసినటువంటి 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ప్యూర్ క్వాలిటీ అయి ఉన్నట్టయితే ఈ డ్రింక్ అనేది మన వెయిట్ని రెడ్యూస్ చేయడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో హాట్ వాటర్ని వేసేసిన తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 3 ఇంగ్రీడియంట్స్లో ఉండేటటువంటి వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మన బాడీలో ఉండేటటువంటి అన్నెసెసరీ ఫ్యాట్ని కట్ చేయడానికి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టర్మరిక్ టీ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే రెగ్యులర్గా 5 డేస్ మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో దీన్ని మనం తీసుకోవాలి. దీన్ని తాగిన తర్వాత మనము 30-40 మినిట్స్ అయిన తర్వాత మనము బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఇలా మనం 5 డేస్ కంటిన్యూగా మనం చేసినట్టయితే 5 డేస్లోనే మన వెయిట్ అనేది మనం కొంతవరకు కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కామన్గా మన ఇంట్లో ఉంటాయి అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. సో తప్పకుండా ఈ వెయిట్ లాస్ డ్రింక్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే, ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.